ఉక్రెయిన్ నుండి భారతీయులను తరలించడంలో సహాయం చేయవలసిందిగా ప్రధాని నరేంద్ర మోదీ భారత వైమానిక దళాన్ని కోరారు. భారత వైమానిక దళం సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటే తక్కువ సమయంలోనే ఎక్కువ మందిని తరలించవచ్చని అధికారులు తెలిపారు. ఇది మానవతా సహాయాన్ని మరింత సమర్థవంతంగా అందించడంలో కూడా సహాయపడుతుందని భారత ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఆపరేషన్ గంగలో భాగంగా భారత వైమానిక దళం C-17 విమానాలను మోహరించనుంది. ఒక్కో C-17 యుద్ధ విమానం కనీసం 1000 మందిని చేరవేయగలదు. ఈ విమానం గంటకి 950 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇప్పటికే ఓ ఎయిర్ ఇండియా విమానం 182 మంది భారతీయులతో ముంబైలో దిగింది. ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసివేసినందున ఈ విమానం రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుండి భారత్కు చేరుకుంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఒక్కటే విమానాల ద్వారా భారతీయులను తీసుకువస్తోంది. దీంతో తరలింపును మరింత వేగవంతం చేసేందుకు ఎయిర్ ఫోర్స్ సాయాన్ని ప్రధాని కోరారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి భారతీయులు అందరూ వెంటనే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని అక్కడి భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. భారతీయ విద్యార్థులు, భారత జాతీయులు అందరూ రైళ్లు లేదా ఇతర మార్గాలలో ఈరోజే కీవ్ను వీడాలని కోరింది. ఉక్రెయిన్ పొరుగు దేశాలైన రొమేనియా, స్లోవాక్ రిపబ్లిక్లోని ఆయా దేశాల అధికారులతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఉక్రెయిన్లో ఉన్న 20,000 మంది భారతీయ పౌరులలో సుమారు 8,000 మంది ఈ నెల ప్రారంభంలోనే విడిచిపెట్టినట్టు భారత ప్రభుత్వం తెలిపింది.